ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కుప్పం మున్సిపాలిటీలో పాతపేట ఇక టీడీపీ కార్యకర్తల వైసీపీలో ఇక కుప్పం మున్సిపాలిటీ పాతపేటలో స్వామిపురంలో ఉద్రిక్త నెలకొంది. ఇక మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడికి పాల్పడ్డారు. ఇక కుప్పం మున్సిపాలిటీ పాతపేటలో మున్సిపల్ స్వామిలో ఉద్రిక్త నెలకొంది. ఇక దీనికి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి చెప్పండి. సర్వీన్, మొత్తం మీద కుప్పం నియోజకవర్గంలో ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఏదైతే డబ్బులు పంపిణీ అంటే వైసీపీ కార్యకర్తలు కొంతమంది డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు నేరుగా వెళ్ళి వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒకసారిగా వాదోపవాదాలు జరిగి ఒకసారిగా అంటే ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలకి తీవ్రమైన వాగ్వాదం జరిగి వెంటనే దానికి సంబంధించి వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది టీడీపీ నాయకుల పైన దాడి చేయడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు కూడా టీడీపీ శ్రేణులు నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులు నేరుగా వెంటనే అక్కడికి చేరుకుని ఒక ఇద్దరిని వైసీపీ నాయకులు మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఎక్కడెక్కడ డబ్బులు పంపిణీ చేశారు ఏందనే దాని మీద పూర్తిగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంటే మిగిలిన ప్రాంతాలకు పలు ప్రాంతాల్లో కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు నిన్నటి నుంచి కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పి పలు ప్రాంతాల్లో పోలీసులకు కూడా అంటే పోలీసులకి టీడీపీ శ్రేణులు అంటే కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది. అదే స్థాయిలో నిన్న మొన్న కూడా పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించి కూడా వాళ్ళు కూడా కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంపిణీ చేశారు. అయితే ఇది ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తున్న తరుణంలో ఇవాళ కాస్త ఉద్రిక్తత అనేది కొనసాగడం జరిగింది. వెంటనే పోలీసులు అక్కడ చేరుకుని ప్రస్తుతానికి ఇరు పార్టీలే పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. గొడవలు జరగకుండా మాత్రం ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా కూడా చూస్తున్నారు. సరే, ఓకే, థ్యాంక్ యూ గోపి.